కళ్యాణపురం అనే గ్రామంలో గాంధీ మహాత్మని ప్రేరణతో రాధాబాయమ్మ అనే ఆవిడ హరిజన ఉద్యమాన్ని మొదలు పెడతారు. అది ఆ ఊరిలోని బ్రాహ్మణులకు అస్సలు నచ్చదు. ఒక శివరాత్రి రోజు హరిజనులు హరహర మహదేవ్ అంటూ శివాలయ ప్రవేశం చేస్తూ ఉంటే ఆ దేవాలయ ధర్మకర్త ఛాందసుడు అయినటువంటి సుందరరామశాస్త్రి గారు హరిజనులను అడ్డుకుంటాడు. సుందరరామశాస్త్రి మహాపండితుడు, ఆయన కుమారుడు నాగరాజు. నాగరాజు ఒక ఫోటోగ్రాఫర్. ఒకరోజు నాగరాజుకి కొండపై నుంచి ఏదో పాట వినిపిస్తూ ఉండడంతో ఆ పాట వింటూ కొండపైకి ఎక్కిన నాగరాజుకి అక్కడ గృహలోని చిన్ని కృష్ణుణ్ణి పూజిస్తున్న హరిజనుల వాళ్ల పిల్ల శంపాలత, అనసూయ కనిపిస్తారు. నాగరాజుకి ఆ హరిజనుల పిల్ల అయినటువంటి శంపాలతతో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. ఇక అదే ఊర్లో హరిజనులకు బ్రాహ్మణులకు మధ్య ఉన్న విద్వేషాలను పోగొట్టి సమైక్యం చేయాలని చౌదరయ్య అనే అతను ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ బ్రాహ్మణుల పంతం వల్ల నీళ్లు దొరక్క హరిజనులు ఇబ్బంది పడుతూ ఉంటారు. చౌదరయ్య ఆధ్వర్యంలో హరిజనులందరూ కలిసి ఆ ఊరిలో పనులన్నీ నిషేధిస్తారు. దాంతో అగ్రకులాల వాళ్ళు ఇబ్బందులు పడతారు. ఇక అదే సమయాన శంపలతతో తన కొడుకు ప్రేమ తగదని వారిస్తాడు సుందరరామశాస్త్రి గారు. ఇక చేసేదేమీ లేక శంపాలత, ఆమె చెల్లెలు అనసూయను తీసుకుని నాగరాజు కలకత్తా వెళ్ళిపోతాడు. అక్కడ నాగరాజు ఉద్యోగస్తుడై శంపాలతకు చదువు నేర్పి ఆధునికంగా తీర్చిదిద్దుతాడు. అలా కాలం గడుస్తూ ఉండగా అనుకోకుండా ఒకరోజు ఆ గ్రామంలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుందరరామశాస్త్రి గారి భార్య చిక్కుకుంటుంది. కాపాడమని బ్రాహ్మణులందరినీ ప్రాధేయపడినా ఎవ్వరూ ముందుకు రారు. కానీ హరిజనులు మాత్రం ముందుకొచ్చి ఆవిడ్ని కాపాడడంతో సుందరరామశాస్త్రిలో మార్పు వస్తుంది. హరిజనుల ఆలయ ప్రవేశానికి అనుమతిస్తాడు. కానీ ఆ ఊర్లో మరో వర్గ ప్రజల ఆగ్రహానికి గురవుతాడు సుందరరామశాస్త్రి. ఈ విషయంలో పోలీసులు జోక్యం చేసుకోవడంతో అల్లర్లు అణుగుతాయి. చివరికి తన తండ్రి మారిపోయాడన్న విషయాన్ని న్యూస్ పేపర్లో చూసినటువంటి నాగరాజు శంపాలతను, అనసూయను తీసుకుని వారి ఊరికి వెళ్ళి తన తండ్రి అనుమతితో వివాహం చేసుకోవడంతో కథ సుఖాంతమవుతుంది.